ఈరోజు దొడ్డనకేరికి సంబంధించినటువంటి మునుస్వామి గారు ఈయన మునుస్వామి వాళ్ళ భార్య ఈమె ఇతనికి కడుపులో సమస్య ఉందని హైదరాబాద్లో ఆపరేషన్ చేయించుకున్నాడు చేయించుకున్న తర్వాత అతనికి ఆరోగ్యశ్రీకి మించి ఖర్చులు ఎక్కువ వచ్చినాయి అందువల్ల ఇతనిని సీఎం రిలీఫ్ ఫండ్ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ కింద మనం అప్లై చేశాం ఎమ్మెల్యే ద్వారా అప్లై చేస్తే 1,06,901 రూపాయలు 1,06,901 రూపాయలు చెక్ ఇతనికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి శాంక్షన్ అయ్యి ఈరోజు చెక్ వచ్చింది ఈయనకి అందజేస్తా ఉన్నాం ఇలాంటి పేద ప్రజలకు అందరికీ నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఒకటి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం అందాలి ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చు భారం కాకూడదు అన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత గట్టిగా చేసే ప్రయత్నం చేస్తా ఉంది దానితో పాటుగా ఎవరికైతే ఆరోగ్యశ్రీ లిమిట్ దాటిపోతుందో లేదా ఆరోగ్యశ్రీలో వర్తించని సమస్యలు ఉంటాయో లేదా ఎమర్జెన్సీలు ఉంటాయో వాళ్ళు జోబుల నుంచి ఖర్చు పెట్టుకుని ఉంటారు ఎందుకంటే పేదవాళ్ళు అప్పో సొప్పో చేసి ఇల్లు తాకట్టు పెట్టు లేదా పొలం తాకట్టు పెట్టు బంగారు ఇంట్లో భార్య మళ్ళీ ఉన్నాడు బంగారు తాకట్టు పెట్టు ఏదో రకంగా ట్రీట్మెంట్ చేయించుకుంటారు చేయించుకున్న తర్వాత వాళ్ళ బిల్లు తీసుకొని వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ కింద అప్లై చేయగలిగితే వాళ్లకు తగిన సాయం వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుని ఎంతో కొంత సాయం వాళ్ళకి మొత్తం 100కు 100% రాకపోవచ్చు కానీ కొంత సాయాన్ని వాళ్ళకి అందివ్వగలిగితే ఉపశమనం ఉంటుంది అనేటటువంటి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానంతో వచ్చినటువంటి పథకాన్ని పూర్తి స్థాయిలో ఆదోనిలో వర్తింపజేస్తున్నాం ఆదోనిలో ఇప్పటికే సుమారుగా 35 మందికి ఇటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ కింద మనం అప్లై చేసి ఉన్నాం ఇప్పటికే 4 చెక్కులు వచ్చినాయి సుమారుగా 5 లక్షల రూపాయల విలువైనటువంటి చెక్కులు ఆల్రెడీ పేద ప్రజలకు వచ్చినాయి మిగతా కూడా కొంతమందికి డాక్యుమెంట్స్ సరిగా లేక అప్లై చేయాల్సిన బిల్లు సరిగా లేక లేదా ఎక్కడ చికిత్స చేయించుకున్నారో ఆ హాస్పిటల్లో రికగ్నిషన్ లేక ఇటువంటి చిన్న చిన్న సమస్యలతో ఆగినాయి వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా మిగతా వాళ్ళని తెమ్మన్నాం తెస్తే వాటిని కూడా అప్లోడ్ చేస్తే వెంట వెంటనే కూడా వచ్చేస్తాయి అన్ని డాక్యుమెంట్లు కరెక్ట్గా ఉండి అన్ని పద్ధతిగా ఉంటే వారం 10 రోజుల్లోనే ఈ చెక్ వచ్చేస్తుంది చాలామంది చేసే తప్పేంటి నా దగ్గరికి వస్తున్నారు సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టమంటా ఉన్నారు తగినన్ని డాక్యుమెంట్స్ అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ తీసుకురావట్లేదు అప్లోడ్ చేయడానికి ఇవన్నీ కూడా ఆన్లైన్లో సులభంగా చేస్తే ఎమ్మెల్యే వైపు నుంచి వెంటనే ప్రాసెస్ అయ్యి వచ్చేటువంటి కాబట్టి నేను ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నా కూటమి ప్రభుత్వం పేదల పక్షాన ఉంది ధైర్యంగా ఉండండి మీ ఆరోగ్యం మా ఆరోగ్యంగా మేము భావిస్తా ఉన్నాం మీకయ్యే ఖర్చుని ఎంతో కొంత మేము మళ్ళీ రీఎంబర్స్ చేసే తిరిగి ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాం దయచేసి హాస్పిటల్లో చేరిన తర్వాత అన్ని రికార్డులు కూడా జాగ్రత్తగా పెట్టుకొని ప్రతి ఒక్క రికార్డుని తీసుకొని వస్తే సులభంగా దీనికి ఎలిజిబిలిటీ వస్తుందనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు చాలా ఆరోపణలు ఆదోనిలో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ మీద ఆరోపణలు ఉన్నాయి ఇటు పేదవాళ్ళ దగ్గర నుంచి ఎమర్జెన్సీ కోసం వస్తేనో చికిత్సకు వస్తేనో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి డబ్బులు తీసుకుంటే తీసుకున్నారు ఇబ్బంది లేదు ప్రైవేట్గా చేస్తే పర్లేదు తర్వాత దాన్ని మళ్ళీ ఆరోగ్యశ్రీలో పెట్టి కూడా క్లెయిమ్ చేస్తున్నారు అనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి దీని మీద పూర్తి స్థాయి విచారణ చేస్తూ ఉన్నాం ఒక 2-3 హాస్పిటల్ గురించి నిరూపణ కూడా అయింది వాటి మీద చర్యలు ఉంటాయి మిగతా వాళ్ళ మీద కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం దయచేసి పేదలకు మీరు ఎంపానల్మెంట్ అయి ఉంటే ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చికిత్సలు చేయండి ఎటువంటి ఉల్లంఘనలు పేదవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే ఒప్పుకునేలేదు పేదలు కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే ఆరోగ్యశ్రీ వర్తింప ఆరోగ్యశ్రీ కార్డులు చాలామంది పేదవాళ్ళకు ఉన్నాయి ఇప్పుడు అందరూ కూడా అక్కడ ఆరోగ్యమిత్ర బూత్ ఉంటుంది హాస్పిటల్కి వెళ్తే దానిపైన ఏదైనా ఫిర్యాదులు ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని ఒక నెంబర్ కూడా రాసి ఉంటుంది ఎవరైనా సరే ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో డబ్బులు వసూలు చేస్తేనో డబ్బులు డిమాండ్ చేస్తేనో లేదా మీకు ఆరోగ్యశ్రీ వర్తించదు అని మాయ మాటలు ఎవరన్నా చెప్తేనో ఇట్లాంటివన్నింటినీ కూడా అక్కడ ఉన్న ఫోన్ నెంబర్కి ధైర్యంగా రిపోర్ట్ చేయండి లేదా నా దగ్గరికి వచ్చి చెప్పండి అట్లా ఎవరన్నా అక్రమాలకు పాల్పడుతున్న మీకు అనిపిస్తే దానికి విచారణ చేస్తాం నిజమా కాదా అని వెరిఫై చేసుకున్న తర్వాత తప్పనిసరిగా వారి చర్యలు తీసుకుంటాం